దేవుని మాటలు వింటున్న దేవుని పిల్లలైన మీకు అందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో వందనాలు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈరోజు పరిశుద్ధ గ్రంథములో నుండి కొన్ని మంచి మాటలను మనం ఆలోచన చేద్దాం. ఈరోజు పరిశుద్ధ గ్రంథములో నుండి అంత్యదినాలలో స్వార్థప్రియులు, అంత్యదినాలలో స్వార్థప్రియులు అనే ఒక అద్భుతమైన సందేశాన్ని పరిశుద్ధ గ్రంథములో నుండి మనం ఆలోచిద్దాం. తిమోతికి వ్రాసిన 2వ పత్రిక, అపోస్తలుడైన పౌలు తిమోతికి వ్రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము ప్రారంభ వచనము నుండి 5వ వచనం వరకు నేను చదువుతాను. అంత్యదినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకునము. ఎలాగనగా? మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షులు, బింకములాడువారు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, అనురాగరహితులు, అతిద్వేషులు, అపవాదకులు, అజితేంద్రియులు, క్రూరులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవమును ఎక్కువగా ప్రేమించేవారు, పైకి భక్తి గలవారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారులై ఎందురు, ఇట్టి వారికి విముఖుడవై ఉండుము. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ యొక్క వాక్య భాగాన్ని మనం జాగ్రత్తగా పరిశీలన చేయగలిగితే, ఈ మాటలు అపోస్తలుడైనటువంటి పౌలు గారు తన ఆత్మీయ కుమారుడైన తిమోతికి వ్రాస్తూ ఉన్నాడు. తాను వాక్యము ద్వారా కన్నటువంటి కుమారుడు, చాలా మంచి సంగతులు తన కుమారునికి పౌలు గారు రాయడం జరుగుతుంది. ఇక్కడ మరొక విషయాన్ని మీరు గమనించాలి, ఇవి కేవలం అపొస్తలుడైన పౌలు గారిని ఉద్దేశించి చెప్పబడిన మాటలు మాత్రమే కాదు, కానీ యావత్తు ప్రపంచంలో ఉన్న దేవుని పిల్లలందరినీ ఉద్దేశించి దేవుడు పౌలు గారి ద్వారా చెప్పిన మాటలుగా మనమందరం కూడా వీటిని తీసుకోవాలి. ప్రియులారా, ఇక్కడ అంత్యదినాలను గురించి మాట్లాడుతున్నాడు. అంత్యదినములలో అపాయకరమైన కాలములు వస్తాయి, అంత్యదినాలలో అపాయకరమైన కాలములు వస్తాయి, జాగ్రత్త. కొంతమంది మనుషుల వలన, కొన్ని రకాల మనస్తత్వాలు కలిగినటువంటి మనుషుల వలన అపాయకరమైన కాలములు ఏర్పడతాయి. కాబట్టి ఇలాంటి వారిని గమనించి వారికి దూరంగా ఉండమని పౌలు గారు చెప్తున్నాడు. ఆ చివరి మాటలో ఇట్టి వారికి నీవు విముఖుడవై ఉండుము. అపాయాన్ని తలపెట్టే వాళ్ళు అంత్యదినాల్లో ఉంటారు అని చెప్తున్నాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇంతకీ అంత్యదినాలేవి? అంత్యదినాలు ఎప్పుడు ప్రారంభమయ్యాయి? ఎప్పటి నుండి అంత్యదినాలు? అసలు అవి వచ్చాయా? అంత్యదినాలు రాబోతున్నాయా అని మనం లేఖనాలను బట్టి ఆలోచించాలి. పూలరా, ఒక ముఖ్యమైన విషయాన్ని మనం గమనించాలి. అదేమిటంటే, యేసుక్రీస్తు వారు అసలు ఈ లోకానికి రావడమే, అంత్యదినాలను వచ్చారు అని మనకు పరిశుద్ధ గ్రంథము తేటగా తెలియజేస్తూ ఉంది. క్రీస్తు ఈ లోకానికి రావడమే, అంత్యదినాలలో ఆయన వచ్చారు. అంత్యదినాలలోనే తండ్రి తన కుమారుడైన యేసుక్రీస్తు వారిని ఈ లోకానికి పంపించాడు. ఒక మాట మీరు చూడండి, పేతురు గారు రాసిన 1వ అధ్యాయము 20-21లో ఆయన జగత్తు పునాది వేయబడక మునిపే నియమింపబడను గాని తన్ను మృతులలో నుండి లేపి తనకు మహిమనిచ్చిన దేవుని ఎడల తన ద్వారా విశ్వాసులైన మీ నిమిత్తము కడవరి కాలములందు ఆయన ప్రత్యక్షపరచబడెను. చూసారా, ఇక్కడ ఒక ప్రత్యేకమైన మాట కనబడుతుంది. ప్రియులారా, ఆయన ఎప్పుడు ప్రత్యక్షపరచబడ్డాడు, ఎప్పుడు ఆయన ఈ లోకంలోనికి వచ్చాడు అని మనం ఆలోచిస్తే, కడవరి కాలములయందు, అంటే చివరి దినాలలో,
అనగా అంత్య దినాలలో దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తును ఈ లోకానికి పంపించాడు అని మనం అర్థం చేసుకోవాలి. ప్రియమైన దేవుని పిల్లలారా, క్రీస్తు రావడమే కడవరి కాలం, అంటే చివరి కాలం, అనగా అంత్యకాలం, అంత్య దినములు. యేసుక్రీస్తును పంపడమే అంత్య దినాలలో తండ్రి పంపినట్లుగా మనం ఇక్కడ గ్రహించాలి. ప్రియులారా, హెబ్రీలకు రాసిన పత్రిక 1:1 కూడా మనం చూడగలిగితే, హెబ్రీలకు రాసిన పత్రిక 1:1 పూర్వకాలం మందు నానా సమయములలోను నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడెను. ప్రియమైన దేవుని పిల్లారా, ఇక్కడ పౌలు గారు రాస్తున్న మాటలు మనం చూస్తే పూర్వకాలమందు నానా సమయములలోను నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు అని మనం చూస్తున్నాం. పూర్వకాలంలో అంటే క్రీస్తు ఈ లోకానికి రాకముందు, క్రీస్తు ఈ లోకానికి రాకముందు దేవుడు తన పిల్లలైన వారితో ఎలా మాట్లాడేవాడు అంటే నానా విధములుగా ప్రవక్తల ద్వారా కూడా మాట్లాడాడు. నానా సమయములలో నానా విధములుగా ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు అన్నాడు. చూడండి, ఈ దినముల అంతమందు, ఈ దినముల అంతమందు, దినముల అంతము అన్న అంత్య దినములు అన్న అర్థం ఒక్కటే. ప్రియులారా, ఈ దినముల అంతమందు అంటే ఈ అంత్య దినాలలో కుమారుని ద్వారా మనతో మాట్లాడెను అని మనం చూస్తున్నాం. అంటే యేసుక్రీస్తు వారు వచ్చింది అంత్య దినాలలోనే, మరి తండ్రి అయిన దేవుడు అంత్య దినాలలోనే తన కుమారుడైన క్రీస్తు ద్వారా మనతో మాట్లాడాడు అని మనం లేఖనాలను బట్టి అర్థం చేసుకోవాలి. అంటే క్రీస్తు రావడమే అంత్య దినాల్లో వచ్చాడు. క్రీస్తు వచ్చినప్పటి నుండి మనం ఆలోచిస్తే ఇప్పటి వరకు మనం ఉన్నది అంత్య దినాల్లోనే. ప్రియమైన దేవుని పిల్లలారా, చివరి దినాల్లో ఉన్నాం. ఈ ప్రపంచం నాశనం కాబోయే దినాల్లో ఉన్నాం. చివరి గడియల్లో మనం బ్రతుకుతున్నాం. ప్రియులారా, అందుకే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. అంత్య దినాలలో అపాయకరమైన కాలములు వస్తాయి అని పౌలు గారు చెప్తున్నాడు తన ఆత్మీయ కుమారుడైన తిమోతితో. అంత్య దినములలో అపాయకరమైన కాలములు వస్తాయి మనుషులలో స్వార్థం వలన. ఎందుకు మనుషులకు అపాయాన్ని తలపెడతారు? మనిషి వలన మనిషికి ఎందుకు అపాయము సంభవిస్తుంది అంటే మనుషులలో స్వార్థం ఏర్పడింది అంటున్నాడు. మనుషులు స్వార్థప్రియులుగా మారిపోయారు అంటున్నాడు. ప్రియులారా, ఈరోజు చూడండి ప్రపంచ పరిస్థితులు మనం చూస్తే ప్రపంచంలో ఎన్నో దేశాలు యుద్ధానికి సిద్ధపడి యుద్ధాలు చేస్తున్న దేశాలు కూడా ఉన్నాయి. 3వ ప్రపంచ యుద్ధానికి ఒక అడుగు దూరంలోనే ఉన్నాము అని ఎన్నో ఛానళ్ళలో మరి తెలియచేస్తూ ఉన్నారు. టీవీ ఛానళ్ళలో మనం చూస్తున్నాం. ప్రియులారా, ప్రతిరోజు మనం ఈరోజు యూట్యూబ్ ఛానల్ చూస్తుంటే మరి ఒక దేశం మరొక దేశంపై యుద్ధం చేస్తున్నట్లుగా, ఒక దేశం మరొక దేశముపై యుద్ధానికి సిద్ధపడుతున్నట్లుగా మనం చూస్తున్నాం. యేసుక్రీస్తు వారు కూడా ఈ లోకంలో ఉన్నప్పుడు ఏం చెప్పారు? నా రాకడ సమయములో ఈ ప్రపంచం నాశనం కాకపోముందు, నాశనం అయ్యే ముందు ఏం జరుగుతుంది? రాజ్యం మీదకి రాజ్యం లేస్తుంది, జనం మీదకి జనము లేస్తుంది, అక్కడక్కడ కరువులు వస్తాయి, భూకంపాలు వస్తాయి అని ప్రభువు చెప్పాడు. మరి ప్రభువు చెప్పిన ఆ మాటలు ఈరోజు నెరవేరడం లేదా? కళ్ళకు కట్టినట్లుగా కనబడుతున్నాయి. ప్రియులారా, రాజ్యం మీదకి రాజ్యం లేస్తుంది, జనం మీదకి జనం లేస్తున్నారు, అక్కడక్కడ భయంకరమైన భూకంపాలు సంభవించడం మనం చూస్తున్నాం, అక్కడక్కడ కరువులు సంభవించడం చూస్తున్నాం. అంటే ప్రజలకు మరి భోజనం లేకపోవటం. ప్రియమైన దేవుని పిల్లలారా, వరద బీభత్సాలు అలాగే భూకంపాలు ఇవన్నీ మనం చూస్తున్నాం. మనుషులు తమ నివాస స్థలాలను వదిలిపెట్టి, తమ సొంత ప్రాంతాలను వదిలిపెట్టి ఈ ప్రమాదంలో మనం పడి చనిపోతామేమోనని వెళ్ళిపోతున్నారండి. తరలి వెళ్ళిపోతున్నారు, వలసలు వెళ్ళిపోతున్నారండి. వాళ్ళకు సరైన భోజనం లేదు,
కట్టుకున్న బట్టలతోనే వెళ్ళిపోయే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు ప్రియమైన దేవుని పిల్లలారా. అపాయకరమైన కాలములలో ఉన్నాం. ఈ అపాయకరమైన కాలములు ఎవరిని బట్టి వస్తాయి అంటే మనుషులను బట్టి వస్తాయని చెప్పాడు. ఇక్కడ మనం చూస్తే 2 తిమోతి 3:1 నుండి అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని నువ్వు తెలుసుకోవాలి నా కుమారుడా అంటున్నాడండి. అపాయకరమైన కాలములు వస్తాయి. ఎవరి వలన వస్తాయి అంటే ఇక్కడ మనం చూస్తే స్వార్థప్రియులు అన్నాడు, ధనాపేక్షులు అన్నాడు, బింకములాడువారు అంటున్నాడు, అహంకారులు అంటున్నాడు, దూషకులు. ఇలా మనం చూస్తేనండి 19 రకాల మనస్తత్వాలు కలిగినటువంటి మనుషులు మనకిక్కడ కనబడతారు. 19 రకాల మనస్తత్వాలు, స్వార్థప్రియులుగా, ధనాపేక్షులుగా, బింకములాడువారుగా, ఇలా మనం చూస్తే రకరకాలుగా దూషకులుగా, తల్లిదండ్రులకు అవిధేయులుగా, కృతజ్ఞత లేని వారుగా ఇలా మనుషులు బ్రతుకుతారట. వీళ్ళ వలననే మనుషులకు అపాయం సంభవిస్తుంది. మనుషులకు ఎందుకు వీళ్ళు అపాయం తలపెడతారంటే వాళ్ళలో ఏర్పడిన స్వార్థం, వాళ్ళలో ఏర్పడుతున్న ధనాపేక్ష, ఇవి మనుషులకు అపాయాన్ని తీసుకురావడానికి బలమైన కారణాలు ప్రియమైన దేవుని పిల్లలారా. ఇక్కడ 19 రకాల మనుషులు ఉన్నారు. నేను ఈ 2 తిమోతి 3:1 ఉన్న ఈ 19 రకాల మనుషుల గురించి మరి సంఘాలలో ఉన్న వారికి తెలియచేయడానికి నేను సిద్ధపడ్డాను. ఈ 19 రకాల మనుషులు, స్వార్థప్రియులు ఎలా ఉంటారు, ధనాపేక్షులు ఎలా ఉంటారు, బింకములాడు వారంటే ఎలా ఉంటారు, ఇలా ప్రతి విషయాన్ని పిల్లలకు చెప్పాలని నేను సిద్ధపడ్డాను ప్రియమైన దేవుని పిల్లలారా. ఈరోజు మరి మొదటి గుంపును మనం చూస్తున్నాం. మనుషులకు అపాయాన్ని తలపెట్టే మొదటి గుంపు ఏది అంటే స్వార్థప్రియులు. స్వార్థప్రియులు అంటే నేను బాగుంటే చాలు అనుకునేవాళ్ళు, వాళ్ళను వాళ్ళే ప్రేమించుకునేవాళ్ళు. స్వార్థప్రియులు అంటే వారిని వారే ప్రేమించుకుంటారు. వారికి వారుగా ఏమనుకుంటారంటే నేను బాగుండాలి, నా కుటుంబం బాగుండాలి, నా పిల్లలు బాగుండాలి, నేను తప్ప ఎవడు ఏమైపోయినా పర్వాలేదు అనే విధంగా మనుషులు బ్రతుకుతారు. అందుకే నేను బాగుండాలన్న ఆలోచన మనిషిలో ఏర్పడింది, నేను ఒక ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళాలనే ఆలోచన మనిషిలో ఏర్పడింది గనక మనిషి అవసరమైతే ఇతరులకు అపాయాన్ని కూడా తలపెడుతున్నాడు. ఒకరిని ఒకడు చంపుకోవటం ఎందుకో తెలుసా? మనిషిలో ఏర్పడిన స్వార్థం ప్రియులారా. ఒకళ్ళు చంపాలి, వాడిని నేను సంపాదించుకోవాలి, నేను గొప్పవాళ్ళు అయిపోవాలి, వాడు ఏమైపోయినా పర్వాలేదు, వాడి కుటుంబం ఏమైపోయినా పర్వాలేదు, వాడి పిల్లలు ఏమైపోయినా పర్వాలేదు, నేను, నా పిల్లలు, నా కుటుంబం ఆనందంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి, బాగా సంపాదించుకోవాలి అన్న ఆలోచన ఈరోజు మనిషిలో ఏర్పడింది. ఇలాంటి వారు సమాజంలో మనకు కూకొల్లలుగా కనబడతారు ప్రియులారా. స్వార్థప్రియులు తమ్మును తాను ప్రేమించుకుంటారు. వీళ్ళు ఆలోచించండి, క్రైస్తవుడు ఎలానైనా ఉండేది, క్రైస్తవుడు ఎలా ఉండాలి అంటే నిస్వార్థం కలిగి ఉండాలి ప్రియులారా. స్వార్థము లేని వాడుగా ఉండాలి, అందరూ బాగుండాలి, అందులో నేనుండాలి అనుకోవాలి. అంతేగాని నేనే బాగుండాలి, ఎవడు ఏమైపోతే నాకేంటి అన్న ఆలోచనతో ఈరోజు మనిషి ఉంటున్నాడు. అలా ఉండకూడదని దేవుని యొక్క వాక్యము ద్వారా మనం తెలుసుకుంటున్నాం ప్రియులారా. నేను బాగుండాలి, చూసారా? ఈరోజు మన కళ్ళ ముందు బ్రతుకుతున్న జీవరాశులను గురించి మనం ఆలోచిస్తే ఏ జీవిలో కూడా స్వార్థం కనపడదు ప్రియమైన దేవుని పిల్లలారా. మీరు ఆలోచించండి, ఆకాశ పక్షుల్లో చూడండి, ఎక్కడైనా స్వార్థం కనబడుతుందా? ఎంత ఐక్యతతో అన్నీ కలిసి వెళ్ళిపోతుంటాయండి. పక్షులు వలస వెళ్ళిపోతూ ఉంటాయి, అక్కడ దొరికిన ఆహారాన్ని అన్నీ కలిసి ఆనందంగా తీసుకుంటాయి. పక్షులలో లేదు స్వార్థం, పక్షులలోనే లేదు స్వార్థం, పశువులలో లేదు స్వార్థం. ఎక్కడుందండి పశువుల్లో స్వార్థం? పురుగుల్లో లేదు స్వార్థం, జంతువుల్లో కనబడదు మనకు స్వార్థం. ఆలోచించండి, కేవలం మనిషిలో మాత్రమే స్వార్థం. మనిషి మాత్రమే స్వార్థప్రియుడిగా బ్రతకడం మనం చూస్తున్నాం. ఈరోజు సృష్టిలో మన కోసం దేవుడు చేసిన వస్తువులను చూడండి. సూర్యుడికి స్వార్థం ఉందా? మంచివారి మీద, చెడ్డవారి మీద సూర్యుడు ఉదయిస్తున్నాడండి.
దేవునిని లేదు స్వార్థం. ఆయన మంచివారి మీదను చెడ్డవారి మీదను తన సూర్యుని ఉదయింపచేస్తున్నాడు అంటే సూర్యుని ఉదయింపచేస్తున్న తండ్రిలో స్వార్థం లేదు, సూర్యునిలో కూడా స్వార్థం లేదు. ఉదయింపచేస్తున్న తండ్రిని లేదు, ఉదయిస్తున్నటువంటి సూర్యునిలో కూడా స్వార్థం లేదండి. సూర్యుని యొక్క కిరణాలు, సూర్యకాంతి కేవలం క్రైస్తవులకేనా? అన్ని జనులకు కూడానండి. స్వార్థం లేదు ప్రియులారా, గాలికి లేదు స్వార్థం. గాలి క్రైస్తవుల మధ్యనే వీస్తుందా? లేదే, ప్రపంచంలో ఉన్న ప్రతి వ్యక్తి దగ్గరికి గాలి వెళ్ళిపోతుంది. గాలి దక్షిణము నుండి ఉత్తరమునకు తిరుగును అంటున్నాం, కానీ అది క్రైస్తవుల వైపే వెళ్ళిపోతుందని మనం బైబిల్ ఎక్కడైనా చూసామా? గాలిలో లేదు స్వార్థం, నీటికి లేదు స్వార్థం. నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను ఆయన వర్షమును కురిపించుచున్నాడని మనం యేసుక్రీస్తు వారి మాటల్లో చూడలేదా మత్తయి సువార్తలో? ప్రియమైన దేవుని పిల్లలారా, ఆలోచించండి. నీటికి లేదు స్వార్థం, చెట్లకు లేదు స్వార్థం. క్రైస్తవులు చెట్లు నాటుకుంటేనే పువ్వులు పోస్తాం, క్రైస్తవులు చెట్లు నాటుకుంటేనే కాయలు కాస్తామని చెప్పే పరిస్థితి ఎక్కడైనా ఉందా? చెట్లకు మంచివాడు నాటుకున్నా కాయలు వస్తాయి, చెడ్డవాడు నాటుకున్నా కాయలు వస్తాయి, మంచివాడు నాటుకున్నా పువ్వులు పూస్తాయి, చెడ్డవాడు నాటిన పువ్వులు పూస్తాయి. స్వార్థం లేదండి, స్వార్థం లేదు. తమ కోసమే అవి బ్రతకవు, తమ బాగోగుల్ని చూసుకోవు. పరిశుద్ధ గ్రంథంలో న్యాయాధిపతుల గ్రంథం మనకు బాగా తెలుసు ప్రియులారా. న్యాయాధిపతులు 9:8 మీరు చూడగలిగితే అక్కడ చెట్లలో కూడా కనిపించడం లేదు స్వార్థం. న్యాయాధిపతుల గ్రంథం, న్యాయాధిపతుల గ్రంథము 9:8 చూడగలిగితే చెట్లు తమ మీద రాజును ఒకని అభిషేకించుకొనవలనని మనస్సు కలిగి బయలుదేరి మమ్మును ఏలుమని ఒలీవ చెట్టు నడుగగా, ఒలీవ చెట్టు దేవునిని మానవులను దేవుని వలన నరులు సన్మానించుదురు, ఆ నా తైలమును యొక్క మాని చెట్ల మీద రాజునయ్యండి ఇటు అటు ఊగుటకు నేను వచ్చేదనా? చూసారండి, చెట్లన్నీ కూడా సమావేశం వేసుకొని మనకు ఒక రాజు ఉంటే బాగుంటుంది. మనుషులందరికీ రాజులు ఉన్నారు, ఆకాశంలో ఎగిరే పక్షులకు రాజు ఉన్నాడు, అడవిలో ఉన్నటువంటి జంతువులకు మృగరాజు ఉన్నాడు, మనకే రాజు లేడు. మనం కూడా ఒక రాజు నియమించుకున్నాం, మన సమస్యలు ఏమైనా ఉంటే తీర్చుకోవచ్చు అని చెప్పి చెట్లన్నీ కూడా సమావేశం వేసుకొని వలీవ చెట్టు దగ్గరికి వెళ్ళాయట. ఆ చెట్టు ఏముంటుంది? నన్ను రాజుగా ఉండమంటారేంటి? నేను రాజుగా ఉండి నేనేదో ఆనందించటానికి, మీ మీద పెత్తనాలు చేయడానికి, మిమ్మల్ని పాలించటానికి పుట్టాననుకున్నారా? నన్ను దేవుడు పుట్టించింది, నాకు దేవుడు జన్మనిచ్చింది తన పిల్లల కోసం, తన కోసం. మానవులను దేవునిని దేని వలన నరులు సన్మానించుదురు, ఆ నా తైలమును నేను ఇవ్వాలే కానీ మీ మీద రాజుగా ఉండి నేనేదో నేను బాగుండాలి, నేనేదో గొప్పగా ఉండాలనే ఆలోచన నాకైతే లేదు. ఎంత మంచి మాట అండి. ఒలీవ చెట్టు మాట్లాడుతున్న మాట చూస్తే మనం బుద్ధి తెచ్చుకోవాలి. మనమైతే మనమే బాగుండాలి. ఒక తల్లి తన కొడుకు ఇంటర్వ్యూకి వెళుతుంటే దేవుని సన్నిధిలో ఏమని ప్రార్థన చేస్తుందో తెలుసా? దేవా, మా అబ్బాయి ఉద్యోగం కోసం వెళుతున్నాడు, ఇంటర్వ్యూ జరుగుతుంది ఈరోజు, ఒకటే పోస్ట్ ఉందట, 1000 మంది పోటీ పడుతున్నారు, 999 మందిని వెనక నెట్టేసి నా కొడుకునే ముందు పెట్టేసి నా కొడుకుకు మాత్రమే ఉద్యోగం వచ్చేటట్లుగా సహాయం చేయమని అడుగుతున్నారంటే నేటి క్రైస్తవులలో ఎంత స్వార్థం ఉందో మీరు ఆలోచించండి. నేటి క్రైస్తవులలో ఏర్పడిన స్వార్థాన్ని గురించి మీరు ఆలోచించండి ప్రియులారా. నా కొడుకుకి ఉద్యోగం రావాలి, ఎవరి కొడుకులకు ఉద్యోగం రాకూడదు అనుకుంటున్నామంటే ఎంత స్వార్థపరులం అండి, ఎంత స్వార్థపరులం. ప్రార్థన చేస్తే క్రైస్తవుడు ఏమని ప్రార్థించాలి? తండ్రి, నా కుమారుడు ఉద్యోగం కోసం వెళుతున్నాడు, ఇంటర్వ్యూకి వెళుతున్నాడు, నీ చిత్తమైతే వాడు సెలెక్ట్ అయ్యేటట్లుగా సహాయం చేయండి, నీ చిత్తమైతే ఉద్యోగం వచ్చేటట్లుగా కృపచూపండి అడగాలి తప్ప. ఎవరికి రాకూడదు, నా కుమారుడికే రావాలి అని నువ్వు ప్రార్థన చేస్తున్నావు అంటే స్వార్థపరులు కాదంటారా? మనిషిలో ఏర్పడిన స్వార్థం కాదంటారా? మనిషి తన స్వార్థాన్ని ఎలా బయటపెడతాడో మీకు చెప్తానండి. చాలాసార్లు మనం బస్సులో ప్రయాణం చేసి ఉంటాం,
బస్సులో ప్రయాణం చేస్తూ ఉంటాం. బస్సు ఎక్కాలి అనుకున్నప్పుడు బస్టాండ్కు బస్సు రాగానే చాలామంది చేసేది ఏంటో తెలుసా, అప్పటికే బస్టాండ్లో ఎంతో సమయం వేచి చూసేవాళ్ళు బస్సు కోసం ఉంటారండి. అప్పటికప్పుడు వచ్చిన వాడు ఏం చేస్తాడో తెలుసా, స్పీడ్గా వెళ్ళిపోయి ఆగిపోతున్న బస్సు దగ్గరికి వెళ్ళిపోయి ఆ టైర్ మీదకి ఎక్కేసి తన ఖర్చీ పందులు వేస్తాడు, కుర్చీలో సీట్లో వేస్తాడు, లేకపోతే తన బ్యాగ్ పెట్టేస్తాడు, పెట్టేసి ఇది నాదే అంటుంటాడు. అప్పటికే గంటల కొద్దీ వేచి చూసినటువంటి మనుషులు ఎంత బాధపడతారో తెలుసా. అంటే వీడి ఉద్దేశం ఏంటి, ఇక్కడ చాలామంది ఉన్నారు నేను మాత్రం హ్యాపీగా కూర్చొని ప్రయాణం చేయాలి, ఎవరు నలిగిచ్చేస్తే నాకేంటి. చూసారండి, ఇలాంటిది మనం కూడా ఎన్నోసార్లు చేసి ఉంటాం, నాకే సీట్ ఉండాలి, నేనే కూర్చోవాలి. ఆ బస్సులో వృద్ధులు ఉంటారు, బలహీనులు ఉంటారు, రోగగ్రస్తులు ఉంటారు, గర్భిణీ స్త్రీలు ఉంటారు, ఎవరు ఎలా ఉంటే నాకేంటి, నాకు సీటు కావాలి. మరి అందరూ నీకంటే ముందే వచ్చారు, నువ్వు అప్పటికప్పుడు వచ్చి ఆరాటపడుతున్నావేంటి. మనిషిలో ఏర్పడిన స్వార్థం. మీరు కూడా ఎన్నోసార్లు ఇలా బస్సులో సీటు ఆపే ఉంటారు. అంటే మనం కూడా స్వార్థపరులమేనన్న సంగతి మనకు అర్థం కావాలి. ఈ విషయం మీకు అర్థమైతే ప్రియమైన దేవుని పిల్లలారా, ఈసారి ఏమలే, ఎంతోమంది నాకంటే ముందుగానే ఉన్నారు కదా, నాకు అవకాశం వస్తే సీటు దొరుకుతుంది, లేకపోతే నిలబడదాం. ఇలాంటి మనస్తత్వం మనలోకి రావాలి. అంతేగాని నేనే కూర్చోవాలి, గంటల కొద్దీ నేనే హ్యాపీగా ఉండాలి, ఎవరు నిలబడితే నాకేంటి అనుకోకూడదు ప్రియులారా. క్రైస్తవులం కదా, అప్పుడప్పుడు భోజనాల దగ్గరికి వెళుతుంటాం మనం, ఫంక్షన్స్ జరుగుతుంటే వెళతాం మనం. వెళ్ళిపోయిన వాళ్ళు ఏం చేస్తారో తెలుసా, భోజనాలు అనగానే ఓ క్యూలో ఎగబడి నిలబడతారండి. మనుషుల్లో స్వార్థాన్ని మనం ఎలాంటి ప్రదేశాల్లో చూస్తాం ప్రియులారా, అందరూ నిలబడుతుంటారు కానీ వెనకొచ్చిన ఇతను ఏం చేస్తాడో తెలుసా, ఎక్కడో మధ్యలో దూరడం, లేకపోతే దూరే అవకాశం లేకపోతే ముందున్న వాడి దగ్గరికి వెళ్ళి ప్లేట్ ఇచ్చేయటం, నాకు కూడా భోజనం పట్టమని. ఇలాంటి పిచ్చి పనులన్నీ చేస్తూ ఉంటారండి. ఎందుకు ఇలా చేస్తుంటారంటే స్వార్థం, నా కడుపు నిండాలి, ఎవరికి భోజనం దొరికితే ఏంటి, దొరకకపోతే ఏంటి, నా కడుపు నింపుకోవాలి. ఏంటి బ్రదర్ మీరు ఇలా చేస్తున్నారంటే ఏమంటారు తెలుసా, నాకు అర్జెంటు పని ఉంది బ్రదర్. అక్కడ ఉన్న వాళ్ళందరికీ అర్జెంటు పనులే ఉన్నాయి, నీకొక్కడిగా ఉందా అర్జెంటు. ప్రియమైన దేవుని పిల్లలారా ఆలోచించండి, ఎంత స్వార్థం అండి. అంటే నేనే తినాలి, మళ్ళా తర్వాత వీళ్ళందరూ తినేస్తే మళ్ళీ నాకు అయిపోతుందేమో, నాకు మిగలదేమో, నాకు మొక్కలు దొరకవేమో. చూసారా ఎలాంటి ఆలోచనలు చేస్తూ ఉంటారు. ఇలాంటివి క్రైస్తవుడు చేయకూడదు. నేను ఇలాంటి భోజన కార్యక్రమాలకు వెళ్ళినప్పుడు, ఎక్కడైనా ఫంక్షన్స్కు వెళితే నేను ఎవరిని ఇబ్బంది పెట్టనండి, అక్కడ దొరుకుతుంది అనుకుంటే కొంచెం వెయిట్ చేస్తాను, అక్కడ లైన్లో అందరితో పాటు నేను నిలబడతాను, నాకు దొరికితే నేను తింటాను, లేకపోతే హ్యాపీగా ఇంటికి వెళ్ళిపోతాను, ఇంట్లో ఉన్నది తింటాను. కొంతమంది వాళ్ళు కుర్చీల్లో కూర్చొని భోజనం చేస్తుంటే వెనక నిలబడి కానివు కానివు అని నెట్టేస్తుంటారు, మళ్ళీ ఆ కుర్చీ నాకే కావాలి నెక్స్ట్. చూసారా ఇది నా కుర్చీ అని పక్కనలో నెట్టేస్తూ ఉంటారండి. ఏంటి ఇలా తయారైపోయింది సమాజం. నాలాగే నా సహోదరుడు కూడా ఆకలి వేస్తుంది కదా, అతను కూడా భోజనం చేయాలి కదా, అతను కూడా కడుపు నింపుకోవాలి కదా, అతను కూడా బాగుండాలి కదా అని ఆలోచన ఈరోజు ఎవరికి ఉంది. బ్రదర్ మీరు తినేసేయండి అని ఇప్పుడు మనం చెప్పగలిగావా, నేను తర్వాత తింటాను బ్రదర్. ఈరోజు మనుషులలో ఎలాంటి స్వార్థం కనబడుతుందో చూడండి. నేను బాగుంటే చాలు, నా కుటుంబం బాగుంటే చాలు, ఇదేనండి స్వార్థం. అందుకే సాటి మనిషికి అపాయాన్ని తలపెడతా ఉంటాడు, నేను బాగుంటే చాలనుకుంటాడు. అంత్య దినములలో అపాయకరమైన కాలములు వస్తాయని చెప్తున్నాడు ప్రియులారా. ఎంత స్వార్థము అంటే దేవుణ్ణి కూడా మనిషి పట్టించుకోడంటే నమ్మగలరా. పౌలు గారు పత్రిక రాస్తూ ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2:21 ఆయన చెప్పిన మాటలు మనం చూస్తే ప్రియులారా, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2:21 దేవుడు తన బాధ తన ఆవేదన ఇక్కడ వ్యక్తం చేస్తున్నట్లుగా మనం చూడగలుగుతాం. చూడండి ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2:21 అందరూ తమ సొంత కార్యములను చూసుకొనుచున్నారు గాని యేసుక్రీస్తు కార్యములను చూడరు. ఎంత స్వార్థమో చూడండి.
అందరూ సొంత కార్యములనే చూసుకొనుచున్నారు కానీ యేసుక్రీస్తు కార్యములను చూడరు అని దేవుడు చెబుతున్నాడండి. అసలు మనం వచ్చింది ఎందుకు ఈ లోకానికి? యేసుక్రీస్తు కార్యాలు చేయటానికి, యేసుక్రీస్తు కార్యాలలో ఉండటానికి, దేవుని కోసం బ్రతకడానికి. కానీ దేవుని పనులు వదిలేసి సొంత పనుల్లో నిమగ్నమైపోయారు అంటే వీళ్ళెవరు? స్వార్థప్రియులు. ఆదివారాలు కూడా ఆరాధనలు మానేసి సొంత పనులకు వెళ్ళిపోయే వీళ్ళెవరు? స్వార్థప్రియులు. దేవుడు ఏమైపోతే నాకేంటి, సంఘం ఏమైపోతే నాకేంటి, నేను వెళ్ళకపోతే సంఘంలో అనేక మంది నన్ను చూసి వెనకబడిపోతారని అనుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఈరోజు? నేను అందరికంటే గొప్పవాడుగా ఉన్నాను, సంఘంలో దేవుడు నాకు మంచి స్థానం ఇచ్చాడు, నేనే ఈ రీతిగా సంఘానికి రావడం మానుకుంటే నా వెనక వచ్చేవాళ్ళు ఎలా వస్తారు, నన్ను చూసి వాళ్ళు ఎలా నేర్చుకుంటారే, వాళ్ళు కూడా వెనకబడిపోతారేనన్న మనస్తత్వం ఈరోజు ఏ క్రైస్తవుల్లో ఉందో చెప్పండి. ఆ సేవకుడు ఏమైపోయినా పర్వాలేదు, ఆ సంఘం ఏమైపోయినా పర్వాలేదు, నేను బాగుంటే చాలు, నాకు పనికి వెళితే కొంత నాకు జీతం వస్తుంది, దాని ద్వారా నేను బాగుంటాను, నా కుటుంబం బాగుంటుంది అనుకుంటున్నాడే కానీ సంఘం ఏమైపోతుందో నన్న చింత ఈరోజు క్రైస్తవుల్లో ఎంతమందికి ఉంది? ప్రియమైన దేవుని పిల్లలారా, మనం మానుకుంటే ఇంకొకడు మనల్ని చూసి మానుకుంటాడు. ఎందుకు మానుకుంటున్నావు అని అంటే వాళ్ళు చెప్పేది ఏంటో తెలుసా? నేను ఒక్కడే మానుకుంటున్నాను, సంఘంలో ఎంతమంది మానుకోవటం లేదు, వాళ్ళ గురించి ఎందుకు మీరు మాట్లాడరు అంటుంటారండి. ప్రియమైన దేవుని పిల్లలారా, నువ్వెందుకు మానుకున్నావు? నీలో ఏర్పడిన స్వార్థం. మనుషులు స్వార్థప్రియులుగా ఉంటారట, మనుషులు స్వార్థప్రియులుగా ఉంటారు. ప్రియమైన దేవుని పిల్లలారా, స్వార్థప్రియులు ఎలా ఉంటారో మీకు బైబిల్లో కొన్ని సందర్భాలు చూపిస్తాను. ఈ స్వార్థప్రియుల గురించి బైబిల్లో మనకి కనబడతా ఉంటుంది. ప్రారంభంలో మనం ప్రారంభ దినాలకు వెళితే ఒక కయ్యూను, ఎంత స్వార్థపరుడండి కయ్యూనండి, మన ఆది తల్లిదండ్రులకు జన్మించినటువంటి మొదటి సంతానం కయ్యూను. స్వార్థపరుడు, భయంకరమైన స్వార్థపరుడండి. వాళ్ళిద్దరూ కయ్యూను హేబెలును అర్పణల దేవుని సన్నిధి తీసుకెళ్లారు. హేబెలు యొక్క అర్పణలు దేవుడు లక్ష్య పెట్టినట్లుగా మనం వేదగ్రంథంలో చూడగలం. హేబెలు యొక్క అర్పణను లక్ష్య పెట్టాడు అంటే దేవుడు హేబెలును ఇష్టపడ్డాడు, దేవుడు హేబెలు ఇచ్చిన అర్పణను అంగీకరించాడు. వెంటనే స్వార్థ బుద్ధితో నా తమ్ముళ్ళే ఇష్టపడ్డాడేంటి, నా తమ్ముళ్ళే ఆయన గొప్ప చేస్తాడేంటి, అలా జరగకూడదు, నా కళ్ళ ముందు నా తమ్ముడు ఎలాంటి స్థితిలో ఉండకూడదు, అసలు ఇలాంటి స్థితిలో నా కళ్ళ ముందు ఉండేవాడు ఉండకూడదు అని పొలంలో ఉన్నప్పుడు తనతో మాట్లాడి తన మీద పడి చంపేశాడండి. దేవుడు అడుగుతున్నాడు ఆదికాండం 4 అధ్యాయంలో 8-9 ఆ వచనాల్లో మనం చూడగలిగితే, నీ తమ్ముడు ఎక్కడ ఉన్నాడు కయ్యూను అంటే, నేను ఎరుగను, నా తమ్ముడికి నేను కావలి వాడనా, తెలీదా ఎందుకు చంపాడో తెలీదా, తనలో స్వార్థం అండి, నేనే బాగుండాలి, దేవుడు కూడా నన్ను ఇష్టపడాలి, నా కళ్ళ ముందు ఎవరిని ఇష్టపడకూడదు. చూడండి, సంఘంలో కూడా ఎప్పుడైనా సేవకుడు ఎవరినైనా ఒక పేరు పెట్టి మెచ్చుకున్నాడు అనుకోండి, పలాన వాళ్ళని బలి ఇచ్చారండి, పలాన వాళ్ళని బలి చేస్తారని అంటే చాలు, మిగతా వాళ్ళని బుట్టుకొస్తుంది మాయదారి తేగులు. చూసారా, ఆయన ఇచ్చారంట, ఆమెడ ఇచ్చిందంట, మనం ఇచ్చినవన్నీ గాలి కొట్టుకొని పోయాయి. చూసారా ఎలాంటి సేవకుడు దొరికాడో మనకని మొత్తానికి చెప్తుంటారండి. ఏదో సేవకుడికి ఆ సమయంలో గుర్తొచ్చింది, చెప్పాలనుకున్నాడు, చెప్పనివ్వండి. చూశారు, ప్రియమైన దేవుని పిల్లలారా, ఆలోచించండి ఎంత స్వార్థం అంటే, ఎదుటివాడు బాగుండకూడదు, నేనే బాగుండాలి, నేనే బాగుండాలన్న తపన. అది ఎవరిలో కనబడుతుంది? కయ్యూనులో కనబడుతుంది. కయ్యూను ఒక స్వార్థపరుడు, అందుకే తన తమ్ముడికి అపాయాన్ని తీసుకొచ్చాడు, అపాయంలో పడ్డాడు తమ్ముడు ఈ స్వార్థప్రియుడు వల్లనేనండి. ఇలాంటి వారు ఈరోజు లేరా సమాజంలో? ఈరోజు చూడండి, తమ్ముళ్ళని చంపే అన్నలు ఉన్నారండి, అన్నల్ని చంపే తమ్ముళ్ళు ఉన్నారండి సమాజంలో. ఎందుకో చెప్పమంటారా? స్వార్థం ప్రియులారా. వాడిది కూడా వాడిని చంపేసి వాడుకున్న ఆస్తిని కూడా మేము సొంతం చేసుకోవాలి, వాడు లేకపోతే ఆస్తి అంతా నాదే అవుతుంది కదా. ఇప్పుడు చూడండి, కయ్యూను ఎలాంటి మనస్తత్వం తెలుసా? వీడిని చంపితే వీడి గొర్రెల మంద కూడా నాదే అవుతుంది,
ఎలాగూ నాకు పొలం ఉందని నేను సేద్యం చేస్తున్నాను. పొలం నావి, పొలంలో వేసే గొర్రెలు కూడా నావి, ఇక నాకెవరు అడ్డు ఉండకూడదు. ఈరోజు చాలామంది తన సహోదరులను చంపుతున్నారని దారుణంగా. ఎందుకంటే సహోదరుని చంపితే నాకు ఆస్తికి అడ్డంగా ఉండడవాడు. ఎందుకు చంపాడు అంటే తనలో ఏర్పడిన స్వార్థం. ఈరోజు ప్రపంచంలో ఎన్ని సంఘటనలు ఇలాంటివి జరగట్లేదు. అక్క చెల్లెళ్ళు చంపుకుంటున్నారు, అన్నదమ్ములు చంపుకుంటున్నారు, అడ్డం వచ్చిన తల్లిదండ్రులను చంపేస్తున్నారు. చూడండి, రక్త సంబంధాన్ని చంపేస్తున్నారు. స్వార్థం అండి, మనిషిలో ఏర్పడిన స్వార్థం. తిమోతికి పౌలు గారు చెప్తున్నారు, నానా అంత్య దినాలలో ఇలాంటి క్రూరులు ఉంటారు, భయంకరులు ఉంటారు, స్వార్థపరులు. కొంచెం వాళ్ళకు దూరంగానే ఉండాలి. వాళ్ళకు దగ్గరగా ఉన్నావో నిన్ను లేపేస్తారు, నిన్ను కూడా చంపుతారు, వాళ్ళకు ఇనుకుడుగా ఉండుము. అసలు ఈ మనస్తత్వాలు ఎవరిలో ఉంటాయంటే ఇక్కడ చెప్తున్నాడు సంఘములు ఉన్న వాళ్ళలో కూడా ఉంటాయట. మనుషుల్లోనంటే సమాజంలో ఉన్న వాళ్ళలో కూడా ఇవి ఉంటాయండి. సమాజంలో లోకస్తుల్లో ఇలాంటి స్వార్థం ఉందంటే దానికి అర్థం ఉంది. వాళ్ళకి దైవ జ్ఞానం లేదు, వాళ్ళు దేవుని గురించి తెలుసుకునే వాళ్ళు కాదు కనుక స్వార్థంతో బ్రతుకుతారు. మరి దేవుని పిల్లలుగా మనం బ్రతుకుతూ, దేవుని వాక్యాన్ని చదువుకుంటూ, దేవునికి ప్రార్థన చేస్తూ, నేను విశ్వాసినని చెప్పుకుంటూ, ఇది ఏంటండి స్వార్థం? ఈ స్వార్థం ఏంటి? ప్రియమైన దేవుని పిల్లలారా, నేను మా బాబుని సేవకునిగా చేసినప్పుడు కొంతమంది ద్వారా కొన్ని మాటలు నేను విన్నానండి. విజయరావు గారిలో కూడా ఉండే స్వార్థం, తన కొడుకును సేవకుని చేశాడు. నా కొడుకును ఒక్కడిని సేవకుని చేశాను, నేను ఎంతమందిని చేశానండి. మన ద్వారా ఎంతమంది ప్రిన్సిపల్స్ అయ్యారు, ఈరోజు ఎంతమంది కోఆర్డినేటర్లు అయ్యారు, ఎంతమంది సేవ చేస్తున్నారు ఆలోచించండి. ఎంతమందికి ఈరోజు దేవుని పని అప్పగిస్తున్నామండి? ఎంతమందిని లెక్చరర్స్గా మనం చూస్తున్నాం? దాదాపు 27 మంది ఈరోజు మనకు లెక్చరర్స్ ఉన్నారు కళాశాలలో. మీరందరూ మమ్మల్ని లెక్చరర్స్గా చేయండి నన్ను అడగలేదండి. నేనే నా పిల్లల్ని లెక్చరర్స్గా మార్చేసుకున్నాను కోర్స్ కంప్లీట్ అవ్వగానే. అప్పుడప్పుడు వాళ్ళని గద్దిస్తూ ఉంటానండి నేను, ఎందుకో తెలుసా? గొప్పవాళ్ళు కావాలి పిల్లలని. ప్రియమైన దేవుని పిల్లలారా ఆలోచించండి, ప్రేమించిన తండ్రి ఎప్పుడు కూడా గద్దిస్తాడు, ఖండిస్తాడు, బుద్ధి చెప్తాడు, మంచి మార్గంలో పెడతాడు. ఎందుకంటే పిల్లలు ఒక ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళాలి అని ఆలోచించాడు. ప్రియమైన దేవుని పిల్లలారా ఆలోచించాలి. ఎక్కడున్న పరిస్థితులను బట్టి ఇక్కడ మా కుమారుని సేవకునిగా చేయవలసి వచ్చింది. ఎందుకు? నేను ఒక చోట ఉండేవాడిని కాదు. ఎవరో వస్తారు ప్రార్థన చేయమని, ఎక్కడో ఉన్న వ్యక్తి ఇక్కడికి వచ్చి ఎలా చేయగలడు? ప్రతిరోజు మనకు కార్యక్రమాలు ఉంటాయి. సౌండ్ సిస్టమ్ తీసుకెళ్ళాలి, అక్కడ లైటింగ్ పెట్టాలి, అక్కడ అన్ని ఏర్పాట్లు చేయాలి. ఎక్కడో ఉన్న వ్యక్తి వచ్చి ఈ ఏర్పాట్లు చేయగలుగుతాడా? ఇంట్లో ఉన్న వ్యక్తి ఏర్పాట్లు చేయగలుగుతాడా? కాబట్టి నా స్థానంలో ఎవరు సరిపోతారు నేను ఆలోచించానే తప్ప ఇందులో స్వార్థం ఏముంటుంది ప్రియులారా? మా కుమారుడి కంటే ముందుగానే ఎంతో మందిని సేవకులుగా చేశానే, ఒక్కసారి ఆలోచించండి. ఇలాంటి మాటలు వినబడుతున్నప్పుడు అండి కళ్ళ వెంట నీళ్లు తిరుగుతుంటాయండి, బాధ కలుగుతూ ఉంటుంది. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని ఉద్దేశాలు తెలియని వాళ్ళు ఇప్పటికీ ఇంకా అనేక ప్రాంతాల్లో సేవ ఉండాలనే ఆలోచన తపనతో ఉన్నాం. మనం ఒక్కడమే చేయగలవా? మనం ఒక్కడమే దేవుని పని చేయగలవా? ఆలోచించండి. నేనే బాగుండాలి అనుకోవడం పొరపాటు, నాతో పాటు అందరూ బాగుండాలనుకోవాలి. కోరాహు, దాతాను, అభిరాముల సంగతి మనకు తెలుసండి. ఒకసారి సంఖ్యాకాండంలోకి వెళ్ళి చూస్తే స్వార్థ ప్రియులు ఎలా ఉంటారో మనకు అర్థమవుతుంది ప్రియులారా. సంఖ్యాకాండము 16వ అధ్యాయం మొదటి నుంచి నేను చదువుతాను. లేవీకి మనుమనుమడును, కహాతుకు కుమారు మనుమడును, ఇషారు కుమారుడునగు కోరాహు, రూబేనీయులలో ఎలియాబు కుమారుడైన దాతాను అవిరాములను, పేలెతు కుమారుడైన ఓనును యోచించుకుని, ఇశ్రాయేలీయులలో పేరు పొందిన సభికులను సమాజ ప్రధానులైన 250 మందితో మోషేకు ఎదురుగా లేచి, మోషే అహరోనులకు విరోధముగా పోగుబడి, మీతో మాకిక పని లేదు, ఈ సర్వసమాజములోని ప్రతివాడును పరిశుద్ధుడే,
యెహోవా వారి మధ్యన ఉన్నాడు, యెహోవా సంఘము మీద మిమ్మల్ని మీరేలా హెచ్చించుకొనుచున్నారని అనగా, ఎవరి దగ్గరకు వచ్చారు వీళ్ళు? మోషే అహరోనులు. మీరిద్దరు రక్త సంబంధులు కదా, మరి మీరేనా మమ్మల్ని పరిపాలిస్తూ ఉంటారు? మీ అన్నదమ్ములే మా మీద పెత్తనం చేస్తారా? మీరు మమ్మల్ని నడిపిస్తారా? ఈ సర్వ సమాజములు అందరూ పరిశుద్ధులే, మీరు తప్పుకోండి. మీరు పెద్ద స్వార్థ ప్రియులు, మీరు స్వార్థపరులు, అందుకే మీ ఇద్దరే నడిపిస్తున్నారు. మేమున్నాం, ఇదిగో ఎంతమంది ఉన్నారో చూడు, ముందుకు వచ్చిన వాళ్ళు మాతో పాటు 250 మంది వచ్చారు. మేము నడిపించుకుంటాం మా ప్రజల్ని, మీతో మాకు ఇక పని లేదు, ప్రక్కకి వెళ్ళిపోండి అంటున్నారండి. చూడండి ఏమంటున్నారు, ఈ సర్వ సమాజమును ప్రతివాడును పరిశుద్ధుడే, మీతో మాకిక పని లేదు. చూసారా, యెహోవా వారి మధ్యన ఉన్నాడు, యెహోవా సంఘము మీద మిమ్మల్ని మీరు ఎలా హెచ్చించుకొనుచున్నారు? యెహోవా సంఘము మీద మిమ్మల్ని మీరు ఎలా హెచ్చించుకొనుచున్నారు? అసలు ఐగుప్తు దేశంలో వాళ్ళు బానిసత్వంలో ఉంటే వాళ్ళ కోసం కష్టాలు పడి, అవమానాలు పడి, నిందలు పడి, ఎన్నో హేళనలు, ఎన్నో భయంకరమైన పరిస్థితుల మధ్య వాళ్ళని విడిపించుకుని తెచ్చింది ఎవరండి? మోషే అహరోనులు కాదంటారా? ఎన్ని కష్టాలు పడ్డారండి వాళ్ళు అక్కడి నుంచి తీసుకురావడానికి. దేవుడే పంపించాడు, వాళ్ళు స్వార్థం లేకుండా కష్టపడ్డారు. ప్రియమైన దేవుని పిల్లలారా, వాళ్ళ కష్టమే కదా సంఘం క్షేమంగా బయటికి రావడానికి గల కారణం. అలాంటి వాళ్ళ మీద మీరెవరు అంటున్నారంటే ఆలోచించండి. కష్టపడిన వాళ్ళు, కన్నీళ్లు కార్చిన వాళ్ళు, ఎంతో ఇబ్బందులు ఎదుర్కొన్న వాళ్ళు, వాళ్ళని పట్టుకొని మీరు ఎవరంటారా? దేవుడు సహిస్తాడా చెప్పండి? ఎలాంటి వాళ్ళను చూసి దేవుడు ఓర్చుకుంటాడా చెప్పండి? దేవుడు ఏమన్నాడు తెలుసా, నాయన ఈరోజు నేను ఎవరిని ఎన్నుకున్నానో తేల్చేస్తాను ఒక్కసారి. దేవుడు అంటున్నాడు, మరి ఎవరు ఎవరిని నేను ఏర్పాటు చేసుకున్నానో తేల్చేస్తాను నాయన, మీరు ప్రక్కకు తప్పుకోండి. ఈ ఇశ్రాయేలు సమాజాన్ని అంతటినీ ప్రక్కకు తప్పుకోమని చెప్పండి, వీళ్ళంతా చూస్తానన్నాడని దేవుడు. వాళ్ళు నిలబడిన చోట ఇశ్రాయేలులందరూ కూడా దూరంగా వెళ్ళిపోగా వాళ్ళు నిలబడిన చోటు నోరు తెరిచేటట్లుగా చేశాడండి దేవుడు. ప్రాణాలతోనే వాళ్ళని భూమి మింగివేసినట్లుగా మనం చూస్తాం. ప్రియమైన దేవుని పిల్లారా, ఎవరు స్వార్థపరులు ఇందులో? ఆలోచించండి, కోరాహు, దాతాను, అవిరాము, ఊనులు, వీళ్ళకి సపోర్ట్ చేసినటువంటి, వీళ్ళకు తోడుగా వచ్చిన ఈ 250 మంది కూడా కాదంటారా? ఆలోచించండి, నిజంగా ఇలాంటి సందర్భాలు మనం చదువుతున్నప్పుడు మనకు అర్థమవుతుంది ప్రియులారా, అర్థమవుతుంది. బైబిల్లో ఒక యాకోబు స్వార్థపరుడుగానే కనబడతాడు ఒకప్పుడు, కానీ తర్వాత దేవుని కోసం ఉన్నతంగా బ్రతికాడండి. తన అన్న ఆకలితో వచ్చినప్పుడు, భోజనం పట్టరా తమ్ముడా, నీ వండే వంటకంతో నేను తినాలనుకుంటున్నాను, ఆకలి వేస్తుందంటే సొంత అన్న కదండి, అన్నయ్య ఆకలిస్తుందా, పెడతాను అన్నయ్య కొద్దిసేపు ఆగు వంట చేస్తానని చెప్పాడా? నేను భోజనం పెడతాను, నీ జ్యేష్ఠత్వాన్ని నాకు ఇచ్చేస్తావా? చూసారండి, అంటే నేను బాగుండాలన్న స్వార్థం చాలామందిని ఇలా కనబడతా ఉంటుంది. కానీ యాకోబు చాలా మంచోడు, అతని మీద నిందలు వేసే పరిస్థితిలో నేను లేను, కానీ నేను బాగుండాలనే తపన మాత్రం అతనిలో ఉంది. ఇతనిలో కూడా ఉండాలి, కానీ ఇతనిలో లేదు. ఆలోచించండి, యాకోబు అప్పుడప్పుడు తన స్వార్థాన్ని బయటపెట్టాడు. అలాగే మేనమామ ప్రాంతానికి వెళ్ళిన తర్వాత మేనమామ సరిగా నాకు జీతం ఇవ్వడం తెలుసుకొని నా తెలివితేటలను ఉపయోగించి నేను గొప్పవాడిని కావాలని ఏం చేశాడు? మామయ్య దగ్గరికి వెళ్ళి, మామయ్య ఏమన్నాడు నీకు నేను జీతం ఇస్తానరా అంటే, నువ్వు నాకేం జీతం ఇస్తావు మామయ్య? ఎందుకంటే మామయ్య లాంటి వాడు కూడా ఇతనికి తెలుసు, ఎందుకంటే 10 సార్లు జీతం ఇస్తానని మార్చేశాడు జీతాన్ని. ఈ మామయ్య నాకు సరిగా జీతం ఇవ్వడు, నా తెలివితేటలు ఉపయోగించుకొని నేను మామయ్య కంటే గొప్పని అయిపోవాలని చెప్పేసి వాళ్ళతో, అతనితో ఒక ఒప్పందం చేశాడు. మామయ్య నీకు గొర్రెల మందలు ఉన్నాయి కదా, వీటన్నిటినీ నేనే మేపుతున్నాను కదా, ఇదిగో ఇప్పటి నుంచి నాకు జీతం ఏంటంటే నువ్వేమీ ప్రత్యేకం ఇవ్వాల్సిన అవసరం లేదు, ఈ గొర్రెల మందనంతా నేను మేపుతాను. ఈ గొర్రెల మందల్లో ఎక్కడో ఉంటుంది కదా ఒకటి సారలు కలిగినది, మచ్చలు పొడలు కలిగినది, అలాంటిది ఏదైనా ఉంటే నాకు ఇవ్వు మామయ్య, మిగతావన్నీ ప్లెయిన్గా ఉన్నవన్నీ నీవే మామయ్య అన్నాడు. ఆవిరిబాబునుడు ఏమనుకున్నాడు, ఈ పిచ్చోడు అంటే ఇలా కోరుకున్నాడు, వీడికేం పోతాయి, ఎక్కడో 100కి 1 200కి 1 ఉంటుంది, పోతే మహా అయితే కొన్ని పోతాయి, మిగతావన్నీ నావే కదా, వీడు 14 సంవత్సరాలు ఇప్పటికే నాకు కొలువు చేశాడు, మరలా చేస్తానంటున్నాడు, కానీ వేరిబాబునోడు అనుకున్నాడు.
కానీ ఇతను ఎంత తెలివితేటలు ప్రయోగించాడంటే మావయ్య మంద తక్కువైపోవాలి, నా మంద గొప్పదైపోవాలి. మావయ్యకి మందను దూరంగా పెట్టాడు, 3 దినాల ప్రయాణం అంత దూరం పెట్టాడట. మొత్తానికైతే దూరంగా పెట్టాడు. దూరంగా పెట్టిన తర్వాత అతను ఎలాంటి తెలివితేటలు ప్రయోగించాడండి. ఆ ప్రాంతంలో చినారు జంగిసాలు అనే చెట్ల సువ్వలు, వాటిని తీసుకొచ్చి అక్కడక్కడ తోకలు ఒలిసి నీళ్ళ గాలలో సాలలో పెట్టి ఆ గొర్రెలు ఆ మందలు చూలు కట్టే సమయంలో ఆ సారలు మచ్చలు కలిగిన ఆ సువ్వలను చూస్తూ నీళ్లు త్రాగుతున్న వేళ కడుపులో సారలు మచ్చలు కలిగిన పిల్లలే పడిపోతున్నాయట. ఇప్పుడు మావయ్య మంద తక్కువైపోతుంది, యాకోబు మంద ఎక్కువైపోతుంది, నా మంద ఎక్కువైపోవాలి. చూసారా, యాకోబులో కూడా స్వార్థం, యాకోబులో కూడా స్వార్థం అండి. కానీ యాకోబు మంచివాడేనండి. ఒకప్పుడు స్వార్థంతో ఉన్న ఇతను దేవుని కోసం ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు, అందుకే దేవుని మనసును దోచుకోగలిగాడు. ఇతని భవిష్యత్తును బట్టే దేవుడు కూడా యాకోబుని ఎన్నిక చేశాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రతి మనిషిలో స్వార్థం ఉంటుంది, కానీ మనం స్వార్థ పనులుగా బ్రతకూడదు. వాక్యం తెలిసిన తర్వాత, దేవుని పిల్లలుగా మనం మారిన తర్వాత నిస్వార్థంతో మనం బ్రతకవలసి ఉన్నది. ప్రియులారా, బైబిల్లో మరొక స్వార్థపరుడు ఎవరో తెలుసా? అతనే బిలాము. అతనే బిలాము. ఈ 3 వ్యక్తులు ఎవరండి? నేను చెప్పిన కయ్యూను, అలాగే కోరాహు. ఈ బిలామును గురించి ఒక వచనంలో ఉన్న చూడండి. యూదా పత్రిక, యూదా గారు రాస్తున్న పత్రిక ప్రకటన గ్రంథంలో, ప్రకటన గ్రంథానికి ముందుంటుందండి, 1 అధ్యాయం ఉన్నటువంటి పత్రిక ఇది. యూదా పత్రిక 11వ వచనంలో మనం చూడగలిగితే, 11వ వచనంలో, అయ్యో వారికి శ్రమ, వారు కయ్యూను నడిచిన మార్గమును నడిచిరి, బహుమానము పొందవలెనని బిలాము నడిచిన తప్పు త్రోవలో ఆతురముగా పరుగెత్తిరి, కోరాహు చేసినట్టు తిరస్కారం చేసి నశించిరి. చూడండి, మనం చెప్పుకున్న వీళ్ళంతా ఇక్కడ కనబడడం లేదా? ఒక కయ్యూను, ఒక కోరాహు, అలాగే ఒక బిలాము. బిలాము ఎంత స్వార్థపరుడో తెలుసండి. బిలాము ఒక ప్రవక్త అండి. ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశము నుండి కనాను దేశానికి వెళుతున్న కాలం అండి అది. వీళ్ళు మోయాబు మైదానం వరకు వచ్చారండి. మోయాబు రాజు బాలాకు ఈ ప్రజలందరినీ చూసి, ఇంతమంది ప్రజలు మా ప్రాంతం గుండా వస్తున్నారు, వీళ్ళు గనక వీళ్ళు మనం అడ్డుకోగలమా, వీళ్ళు గనక మన మీద ఎదురు తిరిగితే, యుద్ధానికే సిద్ధపడితే మన ఊసే ఉండదు, కాబట్టి అసలు ఈ జనాంగాన్ని మన ప్రాంతంలో ఉండకుండా నశించేటట్లుగా ఎలా చేయగలం అని ఆలోచన చేస్తే అతనికి అర్థమైంది ఏంటంటే, ఇంతమంది జనాన్ని మనం ఏమీ చేయలేం, ఇసుకరేణిలాగా కనబడుతున్నారు, మనం ఏం చేయగలం అని చెప్పేసి అనుకున్న సమయంలో ఒకడు సలహా ఇచ్చాడు. అయ్యా, ఇదిగో మన ప్రాంతంలో ఒకడు ఉన్నాడు, బిలాము ఆయన పేరు. ఆయన గనక ఆయనకున్న వరాలు ఉపయోగిస్తే మన పని జరిగిపోద్ది, వీళ్ళందరూ నాశనం అయిపోవాలి, అంతే కదా. మన చేతికి మట్టి అంటకుండా మనం నాశనం చేయాలంటే ఒకటే మార్గం, బిలాము దగ్గరకు వెళ్ళి అతను మనం తీసుకురావాలి. బిలాము గనక శపించాడా, వీళ్ళందరూ శపించబడతారు. బిలాము ఎవరిని ఆశీర్వదిస్తే వాళ్ళు ఆశీర్వదించబడతారు, ఎవరు శపించబడితే వాళ్ళు నాశనం అయిపోతారు. ఇశ్రాయేలును శపించడానికి పిలిపించండి అని చెప్పి అన్నప్పుడు బాలాకు రాజు కబురు పెట్టాడు కొంతమందిని పంపించి. నీ వెనక వస్తే నీకు బంగారం, నీకు ఎన్నో వస్తువులు బహూకరిస్తామని చెప్పినప్పుడు మీరెక్కడే ఉండండి, నేను దేవుని అడుగుతాను అన్నాడండి. అసలు ఏమనాలి? వాళ్ళందరూ ఇశ్రాయేలు ప్రజలు, దేవుడు ఆశీర్వదించిన జనాంగం, వాళ్ళని నేను శపించడం ఏంటి, నేను శపించడం ఏంటి, ఆశీర్వదించబడిన జనాంగాన్ని నేను శపించడం ఏంటి, మీరు వెళ్ళండి, ఇలాంటి తప్పుడు పనులు నేను చేయలేను అని చెప్పి చెప్పవలసింది. పోయి ఈ రాత్రి మీరు ఎక్కడ పడుకోండి, నేను దేవుని అడుగుతాను అన్నాడు. దేవుని అడిగితే దేవుడు ఏమన్నాడు? వాళ్ళని ఆశీర్వదించాను ఆయన, నువ్వు ఎలా శపిస్తావు, నువ్వు వెళ్ళొద్దు, వాళ్ళు మందించేసే అన్నాడు. పొద్దున్నే లేపాడు, అయ్యా మీరు వెళ్ళిపోండి, దేవుడు వద్దన్నాడు అని చెప్పాడు. వీళ్ళు వెళ్ళిపోయి రాజుకు చెప్పిన తర్వాత రాజు ఏమన్నాడు? అదేంటి, చూద్దాం, ఇంకొంచెం ఆశ చూపిద్దాం, ఒకవేళ వస్తారేమోనని. తన దగ్గర ఉన్నటువంటి అధిపతులలో కొంచెం బాగా పేరు ప్రఖ్యాతలు కలిగిన వాళ్ళని కొంతమందిని పంపిస్తే వాళ్ళు లేనిపోని ఆశలన్నీ చూపించారండి. అప్పుడు బిలాము, ఈ రాత్రి మీరు ఎక్కడ పడుకోండి, నేను దేవుని అడుగుతా అన్నాడు. ఎక్స్ట్రాలు కదండి ఇవన్నీ. ఒకసారి దేవుడు చెప్పాడు, ఎవరో అన్నాడు ఒకసారి చెప్తే 100 సార్లు చెప్పినట్లని. మరి దేవుడు ఒకసారి చెప్తే
నువ్వు ఎన్నిసార్లు చెప్పినట్లుగా చూడాలి? ఒకసారి చెప్తే సరిపోదా? రెండవసారి దేవుడు కోపం వచ్చి అన్నాడు, వెళ్ళరా అన్నాడు. వెళ్ళమన్నాడు. వెళుతుండగా అటు నుంచి దూతకు ఖడ్గాన్నిచ్చి పంపించాడు. ఆ తర్వాత తాను వెళుతున్నటువంటి గాడిద ద్వారానే అతనికి బుద్ధి చెప్పాడు, గార్ధవము బుద్ధి చెప్పింది. అంటే స్వార్థ ప్రియులు ఎలా ఉంటారు అనేది మీకు చెప్తున్నానండి. ఇప్పుడు ఇతరులో ఉన్నది ఏంటి? ఇస్రాయేలు ప్రజలందరూ చనిపోయినా పర్వాలేదు, నేను మాత్రం బాగుండాలి, నేను గొప్పవాడుగా ఉండాలి. స్వార్థం అంటే ఇది కాదంటారా? చెప్పండి. స్వార్థ ప్రియులు అంత్య దినాలలో ఎలాంటి వాళ్ళు ఉంటారు? అందుకే ఇస్రాయేలులందరికీ ముప్పు రాబోతుంది. ఎవరి వలన? ఈ స్వార్థపరుడు వలన. అందుకే అంత్య దినములలో అపాయకరమైన కాలములు వస్తాయి. అంటే అలాంటి కోరాహు లాంటి వాళ్ళు, కయ్యూలు లాంటి వాళ్ళు, బెలాము లాంటి వాళ్ళు ఈరోజు సమాజంలో తగలడ్డారండి. వీళ్ళ వలన మనుషులకు అపాయం. ఈరోజు చూడండి, ఒక దేశం మరో దేశం మీద యుద్ధానికి సిద్ధపడుతుందంటే ఏంటి? ఆ దేశాన్ని, ఆ భూభాగాన్ని మేము ఆక్రమించాలి. చూసారా, మనుషులలో ఏర్పడిన స్వార్థం. మేం బాగుండాలి, ఎంతమంది చచ్చినా పర్వాలేదు, ఎంతమంది బలైపోయినా పర్వాలేదు. ఈరోజు అంత్య దినాల్లో కళ్ళకు కట్టినట్లుగా మనం చూస్తున్నాం ప్రియులారా. మనుషులలో ఏర్పడిన స్వార్థం. మనిషి మనిషి మీదకి ఎందుకు వెళ్ళిపోతున్నాడు? జనం మీదకి జనం ఎందుకు వెళ్ళిపోతుంది? రాజ్యం మీదకి రాజ్యం ఎందుకు వెళ్ళిపోతుంది? అంటే మేము బాగుండాలి, ఎవడేమైపోయినా పర్వాలేదు. స్వార్థ ప్రియులు. చివరిగా ఒక మాట చెప్పి నేను ప్రార్థన చేస్తానండి. రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయం. ఒక క్రైస్తవుడు ఎలా ఉండాలి, ఒక క్రైస్తవుడు ఎలా ఉండాలి అని మనం ఆలోచిస్తే రోమాపత్రిక 14వ అధ్యాయము 7వచనం. రోమాపత్రిక 14వ అధ్యాయము 7వచనం. పౌలు గారు అంటున్నాడు, మనలో ఎవడును తన కోసమే బ్రతుకడు. మనలో ఎవడును తన కోసమే బ్రతుకడు, ఎవడును తన కోసమే చనిపోడు. మనము బ్రతికినము ప్రభువు కోసమే బ్రతుకుచున్నాము, చనిపోయినను ప్రభువు కోసమే చనిపోచున్నాము. కాబట్టి మనము బ్రతికినను చనిపోయినను ప్రభువు వారమై ఉన్నాము. చూసారా, ఎవడును క్రైస్తవ సమాజంలో ఎవడు తన కోసమే, అంటే నేనే బాగుండాలి, నా కుటుంబమే బాగుండాలి, నేనే ఉన్నతమైన స్థితిలో ఉండాలి. చూసారండి, నేనే ఉండాలి. ఏ సేవకుడు ఉండకూడదు, ఆ స్థానాన్ని నేనే ఆక్రమించాలి ముందుగానే. తపన పడే వాళ్ళు కూడా ఉన్నారు. చూసారా, స్వార్థం అండి, స్వార్థం. ప్రియమైన దేవుని పిల్లలారా, సేవలో మనం కష్టపడాలి, కొన్ని ఆత్మలను రక్షించాలి, భారంతో దేవుని పని మనం చెయ్యాలి. నేనే బాగుండాలి, నేనే పలానా చోట పలానా ప్రాంతాన్ని ఆక్రమించుకోవాలి, ఇవన్నీ తప్పు కదండి. మనుషులలో ఏర్పడుతున్న స్వార్థం ఇది. అంచె దినాలలో స్వార్థ ప్రియులు, స్వార్థ ప్రియులు. మనలో మనం ఎలా ఉండాలంటే, మనలో ఎవడును తన కోసమే బ్రతకడు, ఎవడును తన కోసమే చనిపోడు. మన కోసమే మనం బ్రతకూడదండి, మన కోసమే మనం బ్రతకూడదు. ఇతరుల కోసం కూడా మనం ఆలోచించాలి, ఇతరుల క్షేమాన్ని కోరుకోవాలి, వాళ్ళ బాగోగులు మనం కోరుకోవాలి. అది క్రైస్తవుడు ఉండవలసిన విధానం. కనుక ప్రియులారా, స్వార్థపరులుగా ఉండకూడదు. బైబిల్లో దేవుడు మనకు ఒక మంచి ఆజ్ఞ ఇచ్చాడు, ఏంటి తెలుసా? నిన్నువలని పొరుగువాని ప్రేమించుము. నిన్నువలని పొరుగువాని ప్రేమించమంటే నువ్వు ఎలా బాగుండాలనుకుంటున్నావో నీ పొరుగువాడు కూడా బాగుండాలి. పలానా పలానా స్థితిలో నేనే ఉండాలి, నేనే బాగుండాలనుకుంటే ఎలా? అందరూ బాగుండాలి, నేను బాగుండాలనుకోవాలి. అంతేగాని నేను 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 ఇది కాదండి. నేనే కాదు, అందరూ బాగుండాలి. ప్రతి క్రైస్తవుడు ఇలాంటి మనస్తత్వాన్ని కలిగి బ్రతికితే నిజంగా ఎంతోమంది మన ద్వారా పరలోక భాగ్యాన్ని పొందుకుంటారు ప్రియులారా. కాబట్టి ఈ మాటలు అర్థం చేసుకున్న మీరు స్వార్థ ప్రియులుగా, అంటే మిమ్మల్ని మీరు ప్రేమించుకునేవారుగా ఉండకుండా సమాజంలో ఉన్న దేవుని పిల్లలను కూడా ప్రేమించాలి. క్రీస్తు మనల్ని ప్రేమించాడు. క్రీస్తులో ఎక్కడైనా స్వార్థం ఉందా? దేవుల్లో ఎక్కడైనా స్వార్థం ఉందా? క్రీస్తు ఇప్పుడైనా స్వార్థాన్ని ప్రయోగించాడా? నేనే బాగుండాలనుకున్నాడా? మరి ఆ క్రీస్తుని ధరించిన మనం ఎలా ఉండాలంటే అందరూ బాగుండాలి.
ఇంకో విషయం చెప్పమంటారా, నేను ఎలా ఉన్నా పర్లేదు, నేనేమైపోయినా పర్లేదు, దేవుని పిల్లలు బాగున్నారనుకోవటం చాలా మంచి లక్షణం ప్రియులారా. కాబట్టి ఎలాంటి గుణాలు మనం అందరం కూడా పెంపొందించుకున్నాం, ఎలాంటి గుణాలతోనే భూమి మీద బ్రతుకుతాం, స్వార్థ ప్రియులుగా మనం ఉండకుండా నిస్వార్థ ప్రియులు, నిస్వార్థముగా, స్వార్థము లేని వారుగా, ఇతరులను ప్రేమించే వాళ్ళుగా మనం అందరం ఉండాలి. ఈరోజు సమాజంలో చూడండి, ఎంతో మంది నాశనానికి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు. వాళ్ళ కోసం మనం ఆలోచిద్దాం, కష్టపడదాం, మన కష్టాన్ని కూడా త్యాగాలు చేద్దాం, త్యాగాలు చేద్దాం, దేవుని కోసం బ్రతుకుదాం, దేవుని పనిని ఉన్నతంగా జరిగిద్దాం, దేవుని కార్యాలు చేద్దాం, సొంత కార్యాలు కాదు ప్రభు కార్యాలు చూద్దాం, ప్రభు కోసం బ్రతుకుదాం, పరలోకాన్ని సాధిద్దాం.